జ్యూస్ షాపుల యజమానులు నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రత అధికారి జి ప్రభాకర్ రావు అన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని సాయిబాబా జ్యూస్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు, కుళ్ళిపోయిన పండ్లు, కాలం చెల్లిన జ్యూస్ చీసాలు ఉండటాన్ని గమనించి యజమానులను హెచ్చరించారు. జిల్లాలోని జ్యూస్ పాయింట్ యజమానులు తప్పనిసరిగా మంచి పరిశుభ్రమైనటువంటి పనులను జ్యూస్ చేసి ప్రజలకు అందించాలని, వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత యజమానులపై ఉందని, అలా చేయకుండా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ రావు హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు జ్యూస్ పాయింట్తో పాటుగా చికెన్ షాపుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు కూడా జ్యూస్ పాయింట్ల వద్దకు వెళ్ళి తాగేటప్పుడు యజమాని మంచిగా తీస్తున్నారా, లేకుంటే ఏమేమి కల్పిస్తున్నారు అనేది ఒకసారి పరిశీలించుకొని తాగాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే రోగాల బారిన పడతానన్నారు. కార్యక్రమంలో ఆహార భద్రత అధికారులు పాల్గొన్నారు. ఎన్ని పోసి ఇచ్చారు? మీరు తీసి ట్రై. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలు సారు. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే జ్యూస్ సెంటర్స్కి ఎక్కువ ప్రజలు జ్యూస్ సెంటర్స్కి వెళ్తున్నారు. జ్యూస్ సెంటర్కి వెళ్ళి మన ఆరోగ్యం మంచిదని చెప్పి జ్యూస్ తాగుతున్నారు. కానీ ఈ మధ్య కనిపెట్టింది ఏంటంటే మిల్క్ షేక్ అని చెప్పి పాల ప్యాకెట్లు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నారంటే డీప్ ఫ్రిజ్లో పెడుతున్నారు. అవి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, చూసుకోవట్లేదు. డీప్ ఫ్రిజ్లో పెట్టాం కదండి, ఏమవ్వని వాళ్ళు ధీమాగా వాటినే కొట్టేసి జ్యూసుల్లో కలిపిస్తున్నారు. అది ఒకటి రాంగు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆ టైం అయిపోయిన మిల్క్ షేక్స్ తాగకూడదు. ప్లస్ కూరగాయలన్నీ, ఫ్రూట్స్ అన్నీ నాణ్యత లేకుండా ఉన్నాయి. నాణ్యత ఉన్నాయి, ఫ్రెష్యే ప్రజలకు అమ్మాలి. వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మీ దగ్గరకు వచ్చి జ్యూస్ తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్తో జ్యూస్ తయారు చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీదేను. జ్యూస్ని తయారు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, ఫుడ్ లైసెన్స్ ఉండాలి, ఫ్రెష్గా ఫ్రూట్స్ తీసుకొచ్చి తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఐస్ కూడా జాగ్రత్తగా, అది ఐస్ ఎక్కడి నుంచి తినే ఐస్, ఎడబుల్ ఐస్ తీసుకొచ్చి దాన్ని నలకొట్టి జాగ్రత్తగా ఇచ్చేయాలి. మిల్క్ షేక్స్ కూడా మిల్క్ ఎక్స్పైరీ కాకుండా ఉన్న మిల్క్ తీసుకొచ్చి జాగ్రత్తగా డేట్లు పరిశీలించుకొని ప్రజలకు అందించి మంచి వాళ్ళ ఆరోగ్యం కాపాడే బాధ్యత మీదేను కాబట్టి మీరు ప్రజలకు మంచి జ్యూస్ అమ్మి వాళ్ళ ఆరోగ్యం కాపాడండి. లేదంటే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.